సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలో మూసి ఒడ్డు సింగారంలో అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొప్ప భాగ్యరెడ్డి పరామర్శించారు. పంట మునిగింది మరి ఈ ముంపును గురైనటువంటి సుమారు ఈ పాలకీడు మండలంలోనే 1000 ఎకరాలు సుమారుగా ముంపు గురైంది. ఇవాళ పరిశీలిస్తుంటే పాపం రైతులు మహిళలు వచ్చి కన్నీటి పర్వతం అవుతున్నారు. అయ్యా మమ్మల్ని మరి ఏ ప్రభుత్వం ఆదుకోవట్లేదు, ఏ అధికారులు మమ్మల్ని ఆదుకోవట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవాళ పంట చేతికొచ్చింది, రేపు ఎల్లుండి పంట కోసుకొని అమ్ముకుందామనే స్థాయికి వచ్చేసరికి ఇవాళ మూసీ నది రివర్ ఎక్కువగా రావడం వల్ల మొత్తం ముంపు గురైంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రైతుల పాలిట మరి మంచి జరగాలి. వాళ్ళకి అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు పాడైనా కూడా వాళ్ళకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ పథకానికి గనక రాష్ట్ర ప్రభుత్వం గనక ఇవాళ వరి పంటకి ఎకరానికి 230 రూపాయలు గనక వరి పంట కనుక కడితే కేంద్ర ప్రభుత్వం 49%, రాష్ట్ర ప్రభుత్వం 49% ఇన్సూరెన్స్ తో కడితే పూర్తిగా ఇవాళ వాళ్ళకి ఎకరానికి ఇవాళ అతివృష్టి అనావృష్టి వల్ల పాడని ముంపుకు గురైన ప్రతి ఎకరానికి కూడా ఇవాళ 38,000 రూపాయలు వచ్చేటి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకుండా ఇవాళ రైతులు నట్టేట ముంచే పరిస్థితి చేసింది. ఇవాళ వారికి న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడిద్దని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉపయోగపడే విధంగా రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మరి మేము చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా పక్షాన పోరాటం చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్తున్నాం. ఇదే విధంగా ఇవాళ జిల్లా వ్యవసాయ అధికారి గారితో మాట్లాడాను. ఆమె అంటున్నారు ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మేము వాడట్లేదు, యూజ్ చేయట్లేదు, మేము దాని గురించి ఫామ్స్ తీసుకోవాలంటున్నారు. ఎందువల్ల తీసుకోలేదు మీరు? ఇలా ముంపుకు గురైతే మరి ఎవరు దానికి బాధ్యత వహించాలి? వెంటనే వారి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఎకరానికి 50,000 రూపాయలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు.